హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వచ్చేసి మనం క్యాప్జిమ్ M1 క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేద్దాం. సో లాస్ట్ 19 వీడియోస్లో మనం M1 క్వశ్చన్ సాల్వ్ చేసాం, అవి కనుక చూడకపోతే మీరు ఒకసారి చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ డిస్క్రిప్షన్లో చూసుకుంటే, యువర్ టాస్క్ హియర్ ఇస్ టు ఇంప్లిమెంట్ జావా కోడ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ స్పెసిఫికేషన్స్. నోట్ దట్ యువర్ కోడ్ షుడ్ మ్యాచ్ స్పెసిఫికేషన్స్ ఇన్ ప్రెసైజ్ మేనర్. కన్సిడర్ ద డిఫాల్ట్ విజిబిలిటీ ఆఫ్ క్లాసెస్, డేటా ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ అన్లెస్ మెన్షన్. సో ఇక్కడ ఈ స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకుని మనల్ని కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయమంటున్నాడు. దీని లోపల ఉన్న క్లాసెస్ కి, డేటా ఫీల్డ్స్ కి, మెథడ్స్ కి డిఫాల్ట్ అనే విజిబిలిటీ అనేది తీసుకోమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం క్లాస్ డెఫినేషన్స్ లో గమనిస్తే మనకి ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ బుక్ అని చెప్పి, క్లాస్ బుక్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి. సో క్లాస్ బుక్ లో మనకి 2 ఫీల్డ్స్ ఉన్నాయి, డేటా మెంబర్స్, సో బుక్ నేమ్ ఒకటి, బుక్ కాస్ట్ ఒకటి. సో తర్వాత చూసుకుంటే ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది, తర్వాత చూసుకుంటే గెటర్ సెటర్స్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాడు. సో తర్వాత ఇక్కడ బుక్ ఇంప్లిమెంటేషన్ అనే క్లాస్ లో మనకి 3 మెథడ్స్ ఉన్నాయి, గెట్ నేమ్ ఆఫ్ బుక్స్ అని, సమ్ కాస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్, గెట్ మ్యాక్స్. సో ఇప్పుడు మనం ఒకసారి జస్ట్ కోడ్ లోకి వెళ్ళి జస్ట్ డిఫైన్ చేసుకుని వద్దాం. సో ఇది ఇంతకు ముందు చేసిన కోడ్. సో సేమ్ ఇందాక 19th వీడియో అనుకో, 19th దానిలో చూడండి, సేమ్ క్వశ్చన్, సేమ్ ఇలాగే ఉంటుంది ప్యాటర్న్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక సోర్స్ అనేది క్రియేట్ చేస్తా, సోర్స్ క్లాస్. ఫస్ట్ దీంట్లో ఏం చేస్తానంటే క్లాస్ క్లాస్ బుక్. సో ఈ బుక్ అనే క్లాస్ లో స్ట్రింగ్ బుక్ నేమ్ ఇంట్ కాస్ట్, బుక్ కాస్ట్, స్ట్రింగ్ బుక్ నేమ్ ఇంట్ బుక్ కాస్ట్. సో ఈ 2 డేటా మెంబర్స్ డిఫైన్ చేశాను. తర్వాత చూసుకుంటే మనకు ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది, దీనికోసం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సోర్స్ లోకి వెళ్ళి జనరేట్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్ అనే మెథడ్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జనరేట్ అని ఉంటుంది, జనరేట్ అని నొక్కితే ఆటోమేటిక్ గా మనకి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది వస్తుంది. దీని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇంప్లిమెంట్ గెటర్ సెటర్ మెథడ్స్ విత్ పబ్లిక్ విజిబిలిటీ. సో సెటర్ గెటర్ మెథడ్స్ కోసం రైట్ క్లిక్ ఇచ్చి సోర్స్ లోకి వెళ్ళి ఇక్కడ జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ ప్రెస్ చేసి జనరేట్ అని క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా మనకి గెటర్ సెటర్ మెథడ్స్ కూడా వచ్చేస్తాయి. సో ఈ క్లాస్ ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ చూసుకుంటే క్లాస్ బుక్ ఇంప్లిమెంటేషన్. సో దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ క్లాస్ బుక్ ఇంప్లిమెంటేషన్, ఈ క్లాస్ లోపల 3 మెథడ్స్ ఉన్నాయి, జస్ట్ డిక్లేర్ చేసి వద్దాం. సో ఇది కాపీ చేశాను. దీని విజిబిలిటీ వచ్చేసరికి పబ్లిక్, రిటర్న్ టైప్ వచ్చేసరికి స్ట్రింగ్. సో పబ్లిక్ స్ట్రింగ్ మెథడ్ నేమ్. సో దీని లోపల ఏం రాయాలని తర్వాత చూద్దాం, ఇంకో మెథడ్ కూడా డిఫైన్ చేద్దాం. సమ్ కాస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ అనేది కూడా కాపీ చేస్తున్నాను. దీని విజిబిలిటీ వచ్చేసరికి పబ్లిక్, రిటర్న్ టైప్ వచ్చేసరికి ఇంటిజర్. సో పబ్లిక్ ఇంటిజర్ మెథడ్ నేమ్. ఇప్పుడు థర్డ్ మెథడ్ చూసుకుంటే గెట్ మ్యాక్స్, ఇది కూడా కాపీ చేస్తున్నాను. విజిబిలిటీ వచ్చేసరికి పబ్లిక్, రిటర్న్ టైప్ వచ్చేసరికి ఇంట్. సో పబ్లిక్ ఇంట్ మెథడ్ నేమ్. టోటల్ 3 మెథడ్స్ డిక్లేర్ చేసాం. సో ఇప్పుడు ఒక్కొక్క మెథడ్లో ఏం చేయాలని చెప్పి మనకి ఇక్కడ టాస్క్లో ఉంటుంది. ఒకసారి టాస్క్లో చూసుకుంటే క్లాస్ బుక్, డిఫైన్ ద క్లాస్ బుక్ అకార్డింగ్ టు ద అబౌ స్పెసిఫికేషన్స్. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ బట్టి ఈ బుక్ అనే క్లాస్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాడు. సో ఆల్రెడీ మనం చేసేసాం, దీంతో మనకి ఇంకా పని లేదు. నెక్స్ట్ క్లాస్ చూసుకుంటే క్లాస్ బుక్ ఇంప్లిమెంటేషన్. ఈ బుక్ ఇంప్లిమెంటేషన్ అనే క్లాస్లో గెట్ నేమ్ ఆఫ్ బుక్స్. సో ఇక్కడ గెట్ నేమ్ ఆఫ్ బుక్స్ అనే ఒక మెథడ్, ఈ మెథడ్లో ఏం చేయాలో చూద్దాం. సో రిటర్న్ ఏ స్ట్రింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ బుక్ నేమ్ అండ్ బుక్ కాస్ట్ సపరేటెడ్ బై స్పేస్ ఫర్ ఆల్ ద బుక్స్ ఇన్ లిస్ట్. సో ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే ఒక స్ట్రింగ్ రిటర్న్ చేయమంటున్నాడు, దాంట్లో ఏముండాలంటే బుక్ నేమ్ అండ్ బుక్ కాస్ట్ సపరేటెడ్ బై స్పేస్. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి శాంపిల్ అవుట్పుట్లో ఇది బుక్ నేమ్, ఇది బుక్ కాస్ట్. సో సారీ, ఈ 550 అని ఉంది కదా, ఇది బుక్ కాస్ట్. తర్వాత మళ్ళీ ఈ ఇన్డిస్ట్రాక్టబుల్ అని ఉంది కదా, ఇది బుక్ నేమ్. ఈ 400 అని ఉంది కదా, ఇది బుక్ కాస్ట్. సో ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్ట్స్ అన్నిట్లో నుంచి ఈ నేమ్స్ అనేవి, నేమ్స్ అను కాస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇట్లా సపరేట్ సపరేట్గా స్పేసెస్తో ఒక స్ట్రింగ్ అనేది రిటర్న్ చేయమంటున్నాడు ఈ గెట్ నేమ్ ఆఫ్ ఆల్ బుక్స్ అనే మెథడ్లో. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే, సో స్ట్రింగ్ రిటర్న్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకుంటా, ఎస్టీఆర్ ఈక్వల్ టు తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ రీట్రేట్ చేయాలి కాబట్టి ఒక లూప్ తీసుకుంటున్నాను. ఆ లూప్లో బుక్ బి బుక్స్. సో ఇక్కడ మనకి బుక్స్ అనేది ఇక్కడ పారామీటర్ కింద వస్తుంది కదా, ఈ బుక్స్ తీసుకున్నాయి. సో దీంట్లో ఏం చేస్తానంటే ఈ ఎస్టీఆర్ అనేది తీసుకున్న స్ట్రింగ్కి నేను బుక్ నేమ్స్ బుక్ కాస్ట్ అపెండ్ చేస్తాను.
సో దీనికోసం ఎస్టీఆర్ ఈక్వల్ టు బి డాట్ గెట్ బుక్ నేమ్ ప్లస్. సో ఇక్కడ మనం ఏం చేయమన్నాడు, స్పేస్ అనే దాంతో సపరేట్ చేయమన్నాడు, బుక్ నేమ్ బుక్ కాస్ట్. సో ఇక్కడ నేను స్పేస్ ఇచ్చా, తర్వాత బి డాట్ బుక్ కాస్ట్ అనేది కూడా ఇక్కడ పెట్టాను అనమాట. సో బి డాట్ బుక్ కాస్ట్ అంటే బి డాట్ గెట్ బుక్ కాస్ట్ ఇట్లా యూజ్ చేస్తే బెటర్. సో ఫైనల్గా ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఎస్టీఆర్ అనే దాన్ని రిటర్న్ చేయాలి. సో రిటర్న్ ఎస్టీఆర్. సో దీంతో ఈ కోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది, సారీ ఈ మెథడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మెథడ్ చూసుకుంటే సమ్ కాస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్. సో దీంట్లో ఏం చేయాలో చూడండి, క్యాలిక్యులేట్ అండ్ రిటర్న్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్. సో ఈ బుక్స్ అన్ని కాస్ట్ క్యాలిక్యులేట్ చేసి దాని టోటల్ ఎంతో అది రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు మనం దీనికోసం ఏం చేస్తామంటే ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకుంటా రిజల్ట్ అని చెప్పి, అది జీరోకి అసైన్ చేసుకుంటా, మళ్ళీ సేమ్ ఒక ఫర్ లూప్ తీసుకుంటా. సో బుక్ బి కోలన్ బుక్స్ సేమ్ ఇందాకట్లాగే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రిజల్ట్ అనే దానికి ఈ బుక్ కాస్ట్ అనేది యాడ్ చేసుకుంటా వెళ్తా ఎవ్రీ టైమ్ ఎవ్రీ ఇటరేషన్ అప్పుడు. సో దానికోసం ఏం చేస్తానంటే రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ బి డాట్ గెట్ బుక్ కాస్ట్. సో ఫైనల్గా ఈ లూప్ కంప్లీట్ అయిపోయే లోపు మనకి బుక్ కాస్ట్ అన్నీ యాడ్ అయ్యి ఈ రిజల్ట్ అనే వేరియబుల్లోకి వస్తుంది. సో ఫైనల్గా నేను ఏం చేస్తానంటే రిటర్న్ రిజల్ట్. ఓకే, దీంతో ఇప్పుడు ఈ మెథడ్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ మెథడ్ చూసుకుంటే గెట్ మ్యాక్స్. సో ఈ మెథడ్లో ఏం చేయాలో చూడండి, రిటర్న్ ద కాస్ట్ ఆఫ్ బుక్ విచ్ ఈజ్ మ్యాక్సిమం. సో బుక్స్ అన్నిట్లో ఇక్కడ లిస్ట్ ఆఫ్ బుక్స్ వస్తున్నాయి కదా, ఈ బుక్స్ అన్నిట్లో ఏ ఈ బుక్ అయితే ఎక్కువ మ్యాక్సిమం కాస్ట్ ఆఫ్ బుక్ ఉందో దాన్ని మనం రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం కనుక్కోవడానికి ఎలా చేస్తామంటే, నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తా మ్యాక్స్ అని చెప్పి, సో దాన్ని జీరోకి అసైన్ చేస్తా, మళ్ళీ ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకుంటా ఇటరేట్ చేయడానికి. సో బుక్ బి కోలన్ సో బుక్స్ దీంట్లో ఏం చేస్తానంటే ఇఫ్ బి డాట్ గెట్ బుక్ కాస్ట్ గ్రేటర్ దెన్ మ్యాక్స్ కంటే గ్రేటర్ ఉందో కాదో చెక్ చేస్తాను. సో ఒకవేళ గ్రేటర్ ఉంటే ఈ మ్యాక్స్ అనే వేరియబుల్కి ఆ బుక్ కాస్ట్ని అసైన్ చేస్తాను గెట్ బుక్ కాస్ట్. సో ఇప్పుడు చూడండి ఈ లూప్ కంప్లీట్ అయిపోయేలోపు మనకి ఏ బుక్ కాస్ట్ అయితే మ్యాక్సిమం ఉంటుందో అది ఈ మ్యాక్సిమం అనే వేరియబుల్లోకి వస్తుంది. ఫైనల్గా ఏం చేస్తామంటే మనం ఈ మ్యాక్స్ అనే దాన్ని రిటర్న్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ దీంతో మనకి కోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ మెయిన్ మెథడ్ కూడా రాసి చూపిస్తాను అవుట్పుట్ కోసం. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ARGS అరే. సో ఇక్కడ మనం శాంపుల్ ఇన్పుట్లో చూసుకుంటే ఈ ఇన్పుట్ అనేది కాపీ చేస్తున్నాను ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. తర్వాత ఇక్కడ ఒక మెథడ్ సమ్ కాస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ గెట్ నేమ్ ఆఫ్ ఆల్ బుక్స్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ గెట్ నేమ్ ఆఫ్ ఆల్ బుక్స్ అని కాల్ చేసినప్పుడు మనకి ఈ అవుట్పుట్ వస్తుంది ఫస్ట్ లైన్. తర్వాత సమ్ కాస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ అని కాల్ చేసినప్పుడు ఇది వస్తుంది. తర్వాత గెట్ మ్యాక్స్ అని కాల్ చేసినప్పుడు ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్క మెథడ్ కాల్ చేయాలి కాబట్టి ఇంకా మెయిన్ మెథడ్లో ఈ బుక్ ఇంప్లిమెంటేషన్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. ఫస్ట్ మెథడ్ యాక్సెస్ చేసుకోవాలి కదా, ఓబిజె ఈక్వల్ టు న్యూ బుక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్. సో ఓబిజె డాట్ ఫస్ట్ మెథడ్ గెట్ నేమ్ ఆఫ్ ఆల్ బుక్స్, దీంట్లోకి బుక్ అనేది పారామీటర్ కింద పాస్ చేస్తున్నాను. తర్వాత ఓబిజె డాట్ సమ్ కాస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్, దీంట్లో కూడా నేను బుక్ అనేది పాస్ చేస్తున్నాను. తర్వాత ఓబిజె డాట్ గెట్ మ్యాక్స్, దీంట్లో కూడా బుక్ అనేది పారామీటర్ పాస్ చేస్తున్నాను. ఈ త్రీ వచ్చేసరికి నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్లో పెడతాను అవుట్పుట్ కోసం. ఓకే, ఒకసారి మన కోడ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎర్రర్ లిస్ట్ అనే దగ్గర ఎర్రర్ వస్తుంది, ఇది జస్ట్ ఇంపోర్ట్ ఎర్రర్, ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోయింది చేశాను. తర్వాత ఇక్కడ లిస్ట్ అనే దగ్గర కూడా ఎర్రర్ వస్తుంది, ఇది కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఎర్రర్ పోయింది. ఇంకా కోడ్లో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఎర్రర్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు ఒకసారి నేను దీన్ని రన్ చేసి చూపిస్తా, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి శాంపుల్ అవుట్పుట్లో ఎట్లయితే ఉందో, ఫస్ట్ లైన్లో మనకి బుక్ నేమ్ బుక్ కాస్ట్ ఇట్లా వచ్చింది. సో మనకి ఇక్కడ బుక్ నేమ్ బుక్ కాస్ట్ సేమ్ అంతే వచ్చింది ఫస్ట్ లైన్లో.
సెకండ్ లైన్ వచ్చేసరికి సమ్ కాస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ అనే మెథడ్కి 1300 అనేది వస్తుంది. సో మనకి కూడా 1300 అని వచ్చింది. సో గెట్ మ్యాక్స్ అనే మెథడ్కి 550 అనేది వచ్చింది, మనకు కూడా 550 అనేది వచ్చింది. సో కోడ్ అయితే ఇది, మీరు వేరే వేరే టెస్ట్ కేసెస్ కూడా చెక్ చేసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో ఇది వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.